अंदर तरफ नीचे नमस्कार आदाब सत श्री अकाल इपड़ो एक्चुअली इश्यू एंकई दाने गुरी नीगा लीगल चुपता नैन जसबीर सिंग अडवोकेट फ्रम तेलंगाना हाईकोर्ट यह केस मोतम नैने चूस्टी दीन गुरी तेस दाने गुरी को लीगल चुपता फस्ट आफ् आल प्रापर्टी अने सत्तम्मादी उड़े सत्तम्मानी और लेडी उड़े आम प्रापर्टी 1972 को विथ रिजिस्टर्ड सेल डीड अच्छे केस ओएस 476 ऑफ 1999 सत्तम्म वर्सेस धनराज कॉर्पोरेटिव सोसाइटी मीद केस केस नड़चिंदी डिक्लेरेशन ऑफ टाइटल एंड परपेचुअल इंजेक्शन अनी डिक्लेरेशन ऑफ टाइटल अंटे जागा सत्तम्म दा कॉर्पोरेटिव सोसाइटी दा लेकपोते वेरोल्लदा एवर्दी जागा अनी डिसाइड कोर्ट डिसाइड डॉक्यूमेंट्स अनी वेरीफाई चेसी सेकंडरी एंटे परपेचुअल इंजेक्शन పర్ఫెక్షన్ ఇంజక్షన్ అంటే ఈ జాగా ఒకవేళ ఎవరిదైతే ఉందో వాళ్ళకు వాళ్ళ జాగా ఎక్కడుంది అని అక్కడ కూసోబెట్టి వాళ్ళ ఓనర్కి అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ జాగా మీదని అయితే ఆ కేసులో ఓఎస్ 476 ఆఫ్ 99లో సత్తమ్మ వాస ధనరాజ్ కార్పొరేటివ్ సొసైటీలో సత్తమ్మ ఈ కేసు గెలిచింది విత్ జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ ఆఫ్ క్లియర్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అండ్ పర్ఫెక్షన్ ఇంజక్షన్ అని ఆమె 99లో ఈ కేసు గెలిచినాక 2000లో చతర్జీ సింగ్ తారా సింగ్ కి ఈ ప్రాపర్టీ అమ్మింది విత్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ 2000లో రిజిస్ట్రేషన్ అయింది 2000లో రిజిస్ట్రేషన్ కాగానే మళ్ళా మున్సిపాలిటీ వచ్చి అప్పుడు మున్సిపాలిటీ ఉండే జిహెచ్ఎంసి లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ మున్సిపాలిటీ వచ్చేసి ఈ ప్రాపర్టీ పార్క్ ల్యాండ్ అని ఇల్లీగల్గా వచ్చి అప్పుడే 2000లే వాళ్ళ రూమ్స్ అవన్నీ డిస్మెంటల్ చేసి ఇల్లీగల్గా ప్రాపర్టీలో ఎంక్రోచ్మెంట్ అయితే ఈ చతర్జీ సింగ్ తారా సింగ్ వచ్చేసి ఈ ల్యాండ్ మాది మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం 2000లో మాకు రిజిస్ట్రేషన్ అయింది అని వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే ఆ కేసు నెంబర్ వచ్చేసి ఓఎస్ 133 ఆఫ్ 2000 అందులో కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి అన్నీ జరిగినాక లాస్ట్కి కోర్ట్ డిసైడెడ్ దట్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు చతర్జీ సింగ్ అండ్ తారా సింగ్ ఫైనల్ డిగ్రీ అండ్ జడ్జ్మెంట్ కూడా పాస్ అయింది 2 times సిటీ సివిల్ కోర్ట్ డిక్లేర్ దట్ ఈ ప్రాపర్టీ చతర్జీ సింగ్ తారా సింగ్ది అండ్ వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్ అని ఇప్పుడు తర్వాత జిహెచ్ మున్సిపాలిటీ వాళ్ళ మీద ఓడిపోయినాక మళ్ళీ అప్పీల్కి వెళ్ళింది మున్సిపాలిటీ ఆ అప్పీల్ నెంబర్ ఏఎస్ 244 ఆఫ్ 2011 అదే సిటీ సివిల్ కోర్టులో చీఫ్ జస్టిస్ దగ్గర ఈ అప్పీల్కి వెళ్తే చీఫ్ జస్టిస్ గారు జడ్జ్ గారు ఏం ఆర్డర్ పాస్ చేశారు రిమాండ్ బ్యాక్ దిస్ కేస్ టు ద ఒరిజినల్ కేస్ అని అంటే ఈ కేసు ఏదైతే అప్పీల్కి వచ్చిందో జిహెచ్ఎంసి ద్వారా మళ్ళీ ఈ కేసు మేము పాత కేసుకి రిమాండ్ చేస్తున్నాం మళ్ళీ అక్కడ ఏమైనా ఉంటే అక్కడ చెప్పుకోండి అక్కడ వినండి అని అయితే అక్కడ జిహెచ్ఎంసీలు వచ్చి ఏదో ఫోటోగ్రాఫ్స్ లేఅవుట్ ప్లాన్ అవన్నీ సబ్మిట్ చేశారు ఇన్ని రోజు నుంచి మీరు రాక ఆఫ్టర్ 20-30 ఇయర్స్ నుంచి మీకు కాగితాలు దొరకగా ఇప్పుడు సడన్గా వితిన్ 6 మంత్స్లో మీకు ఏం కాగితాలు దొరికినాయి పెట్టండి అని చెప్తే వితిన్ 6 మంత్స్లో ఫోర్జరీ కాగితాలు అన్నీ క్రియేట్ చేసి కోర్టులో వేశారు కోర్టులో వేస్తే ఇమీడియట్లీ మా పార్టీకి తెలిస్తే చతర్జీ సింగ్ తారా సింగ్ హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు హైకోర్టులో 2012లో సిఎంఏ సివిల్ మిసిలేనియస్ అప్లికేషన్ 2012లో కేసు నెంబర్ వచ్చేసి 1200 ఆఫ్ 2012 అందులో ఏం వేశారు ఈ ఫోర్జరీ పేపర్స్ పట్టుకొని జిహెచ్ఎంసి ఏదైతే లేఅవుట్లు అవన్నీ పట్టుకొచ్చినాయి అవన్నీ చెల్లదు ఎందుకంటే ఆల్రెడీ కింద స్థాయి కోర్టు డిక్లేర్ చేసినాక ఇప్పుడు వీళ్ళు వచ్చి ఈ డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ అని పెడితే అది కరెక్ట్ కాదని హైకోర్టు నుంచి స్టే తీసుకున్నారు హైకోర్టు స్టే ఏమి ఇచ్చిందంటే ఆల్రెడీ ద లోవర్ కోర్ట్ హ్యాస్ డిసైడెడ్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు చతర్జీ సింగ్ అండ్ తారా సింగ్ దెన్ అగైన్ హౌ ద జిహెచ్ఎంసి విల్ కమెన్సేట్ దట్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు పార్క్ అని ఇమీడియట్ హైకోర్ట్ వినంగానే ఇమీడియట్ హైకోర్ట్ ఇంట్రిమ్ స్టే గ్రాంట్ చేసింది ఇంట్రిమ్ స్టే గ్రాంట్ చేస్తే స్టిల్ నౌ ఇన్ లోవర్ కోర్ట్ దట్ ఓఎస్ 1339 ఆఫ్ 2000 అని కేసు పెండింగ్ ఉన్నది అందులో ఏమొస్తుందంటే హైకోర్టులో స్టే ఉన్నది దిస్ కేస్ ఈజ్ అర్జెంట్ టు ద సో అండ్ సో డేట్ ఈ మార్చ్లో పడ్డది ఇదే నెల ఇదే ఇయర్ మార్చ్లో పడ్డది 23rd పడ్డది కేసు అందులో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏమని హైకోర్టులో స్టే ఉందని ఈ మాట మేం కాదు డిస్ట్రిక్ట్ కోర్ట్ చెప్తుంది అదే మాట మేము మా క్లయింట్స్ ప్రాపర్టీ మీద చతుర్థ సింగ్ తారా సింగ్ ప్రాపర్టీ మీద ఇల్లీగల్గా ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు విత్ 15% ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ 15% ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టోటల్ ఆల్ టుగెదర్ 30 people ఫ్రమ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కేమ్ టు ఇన్ ద ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ మై క్లయింట్ చతర్జీ సింగ్ అండ్ తారా సింగ్ అండ్ ఫోర్స్ బుల్లీ బలవంతంగా ఆ జాగాలో వచ్చి
కంపౌండ్ వాల్ కట్టేసి ఇక్కడ మేము బోర్డు వాతేసిపోతాం ఈ ప్రాపర్టీ పార్క్ది అని. అయితే మా క్లయింట్ అడిగేది ఏంటంటే మేము గెలిచినాం, మా ఒరిజినల్ ఓనర్ కూడా కోర్టుతో గెలిచినాం, మళ్ళీ మీరు వచ్చి పార్క్ ల్యాండ్ అని ఎందుకు చెప్తారు? మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు కోర్టులో చెప్పుకోవాల్సింది. కానీ సరే మీరు కోర్టులో చెప్తారా చెప్పారా? ఎందుకంటే ప్రతి 3 ఇయర్స్కి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అవుతాడు పోతారు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు కావచ్చు. ఆయన మా క్లయింట్ ఏమని అడిగారంటే మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా, మీ దగ్గర ఏమైనా లెటర్ ఉందా జిహెచ్ఎంసీ ద్వారా, మీ దగ్గర ఏమైనా కన్సర్న్డ్ అథారిటీ పర్మిషన్ ఉందా, మీరు ప్రైవేట్ ప్రాపర్టీలో ఎట్లా వస్తారని. వాళ్ళు ఏమన్నారు, ఒకటే మాట అన్నారు, ఒకటే వర్డ్ మీద ఏంటంటే మా దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేదు.